హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మనం ఫండ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ ఫండమెంటల్ ఎనాలిసిస్ చేసిన టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఓకే సో రీసెంట్గా నేను టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ స్టేజెస్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాన్స్ గురించి ఒక వీడియో షేర్ చేశాను దిస్ ఈజ్ మేనేజ్మెంట్ టాక్ ఓకే శైలేష్ చంద్ర ప్రెసిడెంట్ ఆఫ్ టాటా మోటార్స్ ఓకే టాటా మోటార్స్ ఆయన దీని గురించి డిస్కస్ చేశారు ఓకే సో ఆన్ ఆ బిజినెస్ ఛానల్ సో అది నేను మీతో షేర్ చేశాను సో ఆల్రెడీ ఇంతకుముందే నేను షేర్ చేశాను సో ఈ ఈ ఇందులో మనం ఫండమెంటల్స్ చేసిన మేనేజ్మెంట్ యొక్క కామెంట్రీ నోట్ చేసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ యాన్యువల్ రిపోర్ట్స్ చే చదివిన ఫండమెంటల్ అనాలిసిస్ ఎంత చేసినా వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే సో ఈ ఈ వీడియోలో ఈ సెవెన్ మినిట్స్ సంథింగ్ వీడియోలో సో టాటా మోటార్స్ యొక్క ప్లాన్స్ గురించి మాట్లాడారు ఓకే టాటా మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లాన్స్ గురించి మాట్లాడారు సో స టాటా మోటార్స్ ఆల్రెడీ సమ్ మోడల్స్ ఎలక్ట్రికల్ వెహికల్ మోడల్స్ని రిలీజ్ చేసింది దాని నుంచి పబ్లిక్ యొక్క కామెంటరీ బాగుంది సో అండ్ అలాగే వీళ్ళు ఓకే సో రానున్న టైమ్స్లో ఓకే సెవెన్ థౌ సెవెన్ ల్యాక్స్ అండ్ అరౌండ్ సెవెన్ టు టెన్ ల్యాక్స్ ఆ రేంజ్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ని రిలీజ్ చేస్తానని చెప్పి ఇందులో మాట్లాడటం జరిగింది సో టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ ఎంట్రీ ఓకే అలాగే దీని మీద టాటా మోటార్స్కి సపోర్టింగ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఛార్జింగ్ పాయింట్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి నీడ్ ఛార్జింగ్ పాయింట్స్ సో హోమ్ ఛార్జింగ్ పాయింట్స్ కానివ్వండి లేకపోతే పబ్లిక్ ఛార్జ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కానివ్వండి దీనికి సంబంధించి టాటా పవర్ అనేది వర్క్ చేస్తుంది కొలాబరేటివ్గా వర్క్ చేస్తుంది అనేది ఆ కామెంటరీలో ఆయన చెప్పడం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ ఈ బ్యాటరీస్కి కావాల్సిన కెమికల్స్ని మనకి టాటా కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది లేకపోతే టాటా కెమికల్స్ వర్క్ చేస్తుంది ఈ బ్యాటరీ సెగ్మెంట్ పైన అనేది ఆయన అందులో క్లియర్గా వివరించారు సో ఇక్కడ త్రీ కంపెనీస్ ఉన్నాయి టాటా మోటార్స్ టాటా పవర్ టాటా కెమికల్స్ ఓకే సో ఈ త్రీ కంపెనీస్ కూడా కోలాబరేటివ్గా వర్క్ చేస్తున్నాయి ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రజెన్స్ ఇన్ ఇండియా ఓకే ఫ్రమ్ టాటా మోటార్స్ ఓకే అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎనాలిసిస్ మీకు యాన్యువల్ రిపోర్ట్లో రిలీజ్ అయినా లేకపోతే మీరు ఎనాలిసిస్ మేనేజ్మెంట్ కామెంటరీ నుంచి మీరు ఎనాలిసిస్ తీసుకున్నా లేకపోతే క్వాంటిటేటివ్ ఎనాలసిస్ ఇంకేదైనా తీసుకున్నా మేబీ ప్రైస్ టు అర్నింగ్స్ కానివ్వండి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ ఏ అనాలిసిస్ మీరు తీసుకున్నా ఓకే సో ఈ విషయాలన్నీ మనకి తెలియటానికి ఇట్ విల్ టేక్ టైం ఓకే ఎందుకు మనకి తెలియటానికి టేక్ టైం అంటే కనుక సో మార్కెట్స్లో న్యూస్ అనేది మేనేజ్మెంటరీ కామెంటరీ అనేది మేనేజ్మెంట్ మా కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మేనేజ్మెంట్కి ఆ తర్వాత హయ్యర్ షేర్ హోల్డర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది సో మేనేజ్మెంట్ హ్యాజ్ ప్లాన్స్ ఓకే మేనేజ్మెంట్కి ఇలాంటి స్ట్రాటజిక్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ దేర్ మోడల్ అనేది క్లిక్ అవుతుంది ఓకే సో దేర్ మోడల్ వాళ్ళ మోడల్ అనేది క్లిక్ అవుతుంది ఇలాంటివి వాళ్ళకి మేనేజ్మెంట్కి ఆల్రెడీ హింట్ ఉంటుంది అండ్ మేనేజ్మెంట్తో పాటు వాళ్ళు ఎవరైతే లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఆ లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ వాళ్ళు వాళ్ళ స్టేక్స్ని వాళ్ళు ఏం చేస్తారు దే విల్ ట్రై టు బై ద స్టాక్స్ సో అందుకని చెప్పి మనకి న్యూస్ వచ్చినా ఓకే న్యూస్ అనేది లాస్ట్ రిటైల్ ఇన్వెస్టర్కి చేరుతుంది బట్ ఈలోపే ద స్టాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మూవ్మెంట్ మనకి టాటా కెమికల్స్ ఇచ్చింది ఓకే అలాగే టాటా పవర్ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర ఇది కూడా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మూవ్ అనేది ఇవ్వటం జరిగింది ఓకే సో టాటా మోటార్స్ మనం చూసినట్లయితే హ్యూజ్ రన్నప్ హ్యూజ్ రన్నప్ మనం చూసాం ఓకే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మూవ్ సో ఇక్కడ నేను ఒక చార్ట్ మీకు నేను చూపిస్తాను దిస్ ఈస్ ద చార్ట్ వేర్ ఐ షేర్డ్ ఓకే ఈ ఎనాలిసిస్ నేను సెవెంటీన్త్ డిసెంబర్ షేర్ చేశాను ఫ్రెండ్స్ సెవెంటీన్త్ డిసెంబర్ నేను మీకు షేర్ చేశాను ఇదిగోండి ఇందులో నేను వెళ్ళి టెలిగ్రామ్లోనే నేను మీకు వెళ్ళి చూపిస్తాను ఓకే సెవెంటీన్త్ డిసెంబర్న నేను వన్ ఎయిటీ రూపీస్ ఆ తర్వాత వన్ సెవెంటీ రూపీస్ కూడా వచ్చింది స్టాక్ ఓకే వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ దగ్గర నేను టాటా మోటార్స్ గురించి మీతో నేను షేర్ చేసుకున్నాను ఓకే అది నేను మీకు ఇక్కడ కూడా లోప ఇందులోకి వెళ్ళి చూపిస్తాను ఓకే సో ఏ రోజు ఎక్కడ షేర్ చేశానని చెప్పి ఓకే సో మీకు ఒకటి విషయం చెప్తాను వై ఐ రిమెంబర్ దిస్ అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టాక్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫిఫ్త్ బ్యాచ్ సో డిసెంబర్ సిక్స్టీన్త్ నేను స్టార్ట్ చేశాను బ్యాచ్కి ఆ రోజు వీ హ్యాడ్ డిస్కస్డ్ ద ఫస్ట్ స్టాక్ విచ్ వీ హ్యాడ్ డిస్కస్డ్ ఇస్ టాటా మోటార్స్ ఆ తర్వాత ఇన్ వెరీ ఫ్యూ టైమ్స్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఓకే లెస్ దెన్ టూ మంత్స్లో

i will just check prints okay. this is december 14th december 15th December 17th okay see this on December is December 18th okay సో ఐ హ్యాడ్ షేర్డ్ దిస్ చాట్ సో ఇందులో దిస్ ఇస్ టాటా మోటార్స్ యూ కెన్ క్లియర్లీ సీ ఇది అందరితో నేను షేర్ చేసుకున్నాను ఇందులో ఐ హ్యాడ్ మేడ్ అ టార్గెట్స్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్రైలింగ్ జనరలీ వీ డోంట్ బుక్ టార్గెట్స్ ఓకే అందరిలాగా వీ డోంట్ బుక్ ఎట్ టార్గెట్స్ వీ విల్ ఓకే సో ప్రైస్ బ్రేక్అవుట్ అండ్ ట్రిపుల్ టాప్ బై ఆన్ లాంగర్ టర్మ్

ఇన్ ద కోర్స్ సో టాటా మోటార్స్ ఉండి టాటా కెమికల్స్ ఉండి టాటా పవర్ కానీ ఆల్రెడీ హ్యూజ్ రన్ అప్ ఇచ్చాయి నేను ఐ డో ఐ డోంట్ సే ఇవి ఇక్కడ ఇక్కడతో ఆగిపోతే ఇంకా పైకి వెళ్ళవని కాదు బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ సో స్టాక్స్లో కంపెనీస్లో మూమెంట్స్ అనేవి ఫస్ట్ మేనేజ్మెంట్కి తెలుస్తాయి హౌ ఎవర్ యూ డూ ఫండమెంటల్ ఎనాలిసిస్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ ద లాస్ట్ పీపుల్ టు నో ఎనీథింగ్ ఇన్ ఫండమెంటల్ ఎనాలిసిస్ సో ఈ ఆల్రెడీ మేనేజ్మెంట్ ఈస్ కుకింగ్ మేనేజ్మెంట్ ఇలా ఆల్రెడీ బై చేస్తున్నారు ఆర్ సమ్ సమ్ బిగ్ ప్లేయర్స్ ఆర్ బయింగ్ అంటే ఆల్ దీస్ థింగ్స్ మనకి చార్ట్స్లో క్లియర్ విజిబుల్గా ఉంటుంది దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ దట్ ఈస్ ద సోల్ రీజన్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ క్లియర్లీ వీ కెన్ సి ద మూమెంట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ద స్టాక్స్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ సజెస్ట్ ఎంత ఫండమెంటల్ ఎనాలిసిస్ మీరు చేసిన టెక్నికల్ అనాలిసిస్ కూడా చేయండి సో దిస్ టెక్నికల్ అనాలిసిస్ విల్ హెల్ప్ యూ ఇన్ గెట్టింగ్ మోర్ రిటర్న్స్ ఫ్రమ్ ద మార్కెట్ ఓకే డోంట్ గో బై నేమ్స్ అంటే ఏదో ఒక భావాలను బేస్ చేసుకొని ట్రేడ్స్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకండి ఇలాంటివి నమ్మకండి ఓకే ఇన్వెస్టర్స్కి టెక్నికల్ అనాలిసిస్తో పని ఉండదు సో దీస్ ఆర్ ఆల్ మనకి ఈ రిటైల్ ఇన్వెస్టర్ కి ఫీడ్ చేసిన మిస్ఇన్ఫర్మేషన్ ఓకే సో ట్రై టు అండర్స్టాండ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ట్రై టు గెట్ మ్యాక్సిమం రిటర్న్స్ ఫ్రమ్ ద మార్కెట్స్ సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ దీనిపైన మీ ఒపీనియన్ ఓకే సో డూ వి రియల్లీ నీడ్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే అనేది మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి సో ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్కి వస్తే కనుక దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ నేను ఇక్కడ చేశాను సో అవన్నీ డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ కామెంట్స్ చెప్పండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ వెన్ ఎవర్ నేను న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్